నేను చాలాసార్లు చెప్పా, రాజకీయంగా కొట్లాడాలన్నా రాజకీయంగా ఎదుర్కోవాలన్నా కూడా ఒక ధైర్యంగా ఎదుర్కొని చిల్లర రాజకీయాలు చీప్ రాజకీయాలు చేసి అనిల్ కుమార్ యాదవ్ని ఏదో కించపరచాలనో లేకపోతే ప్రజల్లో ఒక నెగిటివ్ తీసుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తారు, ఎన్నిసార్లు నేను సాక్ష్యాలతో తీసుకొచ్చి రుజువు చేయాలి. అసలు ఎంత దుర్మార్గం అంటే, నేను మళ్ళీ చెప్తా అన్న, మీరు ఎన్ని రాసుకున్నా ఏబిఎన్ వాళ్ళు ఎన్ని రాసుకున్నా నాకేమీ నాకేం దానివల్ల ఉరిగేది లేదు తరిగేది లేదు భయపడేది లేదు. కానీ ప్రతిసారి మీరు రాసినప్పుడల్లా నేను నిరూపించాల్సి వస్తూ ఉంది. ఈరోజు నేను ఒక వార్త రాశాడు ఏబిఎన్లో, సరే వాడు మా వాడు ఏబిఎన్ వాడు మ్యాచ్గాడు కదా, వాడు హ్యాపీగా అదే పోకిర్షన్లో పద్మావతి హ్యాపీనా టైల్స్ వచ్చినట్టు ఒక వార్త రాసినప్పుడల్లా ఒక ఇంటికి టైల్సు ఆయన కట్టే ఇంటికి, గతంలో ఒక ఆయన వచ్చి స్థలం ఇచ్చిపోయారు ఇచ్చినట్టున్నాడు, ఇప్పుడు కొంతమంది టైల్సు బాత్రూంలకి సింకులు అన్న, సార్ ఏమైనా వార్త ఉందా రాస్తే నాకేమైనా ఇంటికి పంపిస్తా అంటే ఓకే అని ఒక బ్యాచ్ ఉందిలే నెల్లూరులో ఎట్ట నా మీద వార్త రాస్తే చేర్చేదానికి, సరే కాబట్టి వాడు హ్యాపీ. నిన్న మార్నింగ్ అది ఏబిఎన్లో అది చూసిన తర్వాత నేనే కాబట్టి మీరు పత్రికా వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా అధికారులు తెలియడం లేవు, కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ కమిషనర్కి ఫోన్ చేసింది ఇలా ఎన్నికలు కోర్టు ఉంది మీరేమన్నా చేశారా ఏంటిది అని అడగటం కూడా జరిగింది. నేను అది అడిగిన తర్వాత వాళ్ళు ఎవరూ కూడా సరే ఇది మనకు తెలియదు అయినా ఎంక్వైరీ చేస్తామని చెప్పిన తర్వాత అవసరమైతే అక్కడున్న సీసీ ఫుటేజెస్ అంతా కూడా తీసుకోండి, నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను 6-1 సంబంధించి సీసీ ఫుటేజ్ తీసుకోండి ఎవరు చేశారన్నది ఖచ్చితంగా దిగు తేల్చండి అని కూడా చెప్పాను. ఇంత లోపల మా పిఏ ఈ ఫ్లెక్స్లో వచ్చిన వాళ్ళనే ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంది, ఆ ఆడియో కూడా ఉంది నా దగ్గర వినిపిస్తా, మీకు ఆ పిల్లడు నంబర్ కావాలన్నా కూడా ఇస్తా, మీరు కూడా క్రాస్ చేసుకోవచ్చు, దీంట్లో నిరభ్యంతరంగా నాకేం అభ్యంతరం లేదు. అతను చెప్పింది ఏంది నా దగ్గర ఉంది కూడా, ఎందుకులే వినిపించడం మళ్ళీ అంతా కూడా మీకు మీ ప్రెస్ వాళ్ళకి కూడా ఆడియో రండి మీరేనండి, అది ఎందుకు అది వినండి, ఎందుకంటే ఒక నిందేసినప్పుడు వివాహం సమయం ద్వారకన్న కొడుకు సాయి కదా నీకు చెప్పింది, ఓకే పోలీసులు అడిగారు నిన్న వైట్ స్టిక్కర్లు అందించమని చెప్పారు, 3 గంటలు ఉంటాయి అంటే అది కాదులే అందరు ఏంటారంటే మనం అతికిచ్చి అనిల్ అన్న చెప్పి అతికిచ్చి అతికిమన్నాడు చేయించాడు అనని అవునులే ద్వారకన్న కొడుకు సాయి చెప్పింది నీకు, ఇదో ఆ పిల్లోడి నంబర్ కూడా ఇస్తా రాసుకోండి. ఆ రాత్రి అతికిచ్చేటప్పుడు అక్కడున్న బీట్ కానిస్టేబుల్కి సంబంధించి అతను హోదాలో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎన్నికల కోర్టు ఉంది కదా ఏమైనా అంటే అప్పుడు వాళ్ళ పేర్ల కింద మాత్రం సంబంధించి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ పేర్ల కింద సంబంధించి స్టిక్కర్ అతికించుకోమంటే వాళ్ళు అతికిచ్చారు, నాకేం సంబంధం, నాకేం సంబంధం దాంట్లో, దాన్ని తీసుకొచ్చి ఆర్య వయసులు అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు అవమానం చేశారు అని చెప్పి నా మీద రాయించడం ఎంత ఇంతకన్నా దిగజారిపోతారా రాజకీయాలలో. సరే ఆ ఏబిఎన్ మహేష్కి ఫోన్ చేసి రాయమని చెప్పిన యదవ ఎవరో కూడా నాకు తెలుసు, ఆ యదవ ప్రతి ఒక్కడికి కూడా పండుతుంది, ఇట్లా రోజు పాపాలు చేసేవాడికి కూడా భగవంతుడు ఒకరోజు పండిస్తాడు, ఆడే మహేష్ గడికి కూడా ఏం లే, మన ఊళ్ళోళ్ళ మీద రాసి డబ్బులు తీసుకుని మేడ కట్టుకుని ఏం కట్టుకున్నా బాగానే ఉంటుంది ప్రస్తుతానికి, కానీ ఒక్కరోజు వికెటే సర్ది చూసావా, ఆ ఒకటి వికెటిన రోజు ఆ మేడట్టే కూలిపోద్ది, పాపం ప్రతి ఒక్కడికి పండుద్ది పండే రోజు వచ్చినప్పుడు. అది నాకైనా ఇట్లా యదవ చేష్టాలు చేసే యదవలకైనా సునకానందం పొంది నన్నేదో డ్యామేజ్ చేయొచ్చు అనుకొని ఫోన్ చేసి ఇదిగో వార్త రాయి అనిల్ కుమార్ యాదవ్ మీద మంచి పాప పండుద్ది జనాల్లో నెగిటివ్ పోతుంది అని చెప్పుకొని సునకానందం పొంది యదవలకు కూడా పండుద్ది, సగం వండింది కొరవ సగం కూడా పండుద్ది,
ఇంకేంలే, ఎందుకంటే బుద్ధి మార్చుకుంటారు నాయన. కుక్కతో ఒక వంకరలాగా మీ బుద్ధి ఎప్పుడు వంకరగా పెట్టుకోవద్దు. కాబట్టి ఎంత చీప్గా హల్లుకు సంబంధించి కింద వాళ్ళ పేర్లకి ఏదో అతికించు. నాకేం సమ ప్రతిదీ తీసుకొచ్చి అనిల్ కుమార్ నెల్లూరు ఏమి జరిగినా వీడి మీద ఒక బుర్ర వేసేస్తే బట్ట కాల్చి వేస్తే వీడికి అడుక్కుంటాడు. కాబట్టి దానికి సంబంధించి ఒక క్యాస్ట్ని తీసుకొచ్చి నాకు అంటగట్టడం ఏమయ్యా, మీరందరూ కానీ నా మీద పడినప్పుడు నేను కూడా ఎగడో దానికి సంబంధించిన వాడే కదా. అంటే మాకు సిగ్గు శేరాలు మానవ లజ్జలు మాకేం ఉండవా? అనిల్ కుమార్ యాదవ్ మీద ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? ఏం రాసినా ఒప్పుకుంటారు? ఎందుకని దిగజారాలా? దేవుడు ఉన్నాడబ్బా, నాకు నిజంగానే దేవుడు నాకు నాకు శిక్షించాలంటే అవుతుంది, తప్పలేదు, నేను ఫేస్ చేస్తాను, తప్పదు. భగవంతుడు నాకు నీ రాతిది అని రాసిన తర్వాత అది నేను ఫేస్ చేయాలనుకుంటే ఫేస్ చేయాల్సిందే, తప్పదు. ఎవడైనా కొంతమంది కొన్ని రోజులు సునకానందం పొందొచ్చు, మొత్తం మాదే ఉంటుంది అని చాలామంది మాటే పొడవాలనుకున్న వాళ్ళు నన్ను అందరూ వాళ్ళు పోయి ఉన్నారు లోపలికి. నన్ను వెనక నుంచి పాపం కొంతమంది అంతా ఇప్పుడు ఎట్టు కాకుండా ఒక అర్ధరాత్రి లేచి పొద్దున్న లేచి తలకి ఏమీ కాకుండా ఆఫీసులో ఈగలు తోలుతున్నారు. పాపం చాలా రోజులు నిలిచి ఇట్టే ప్రెస్లకు ఫోన్ చేసి వార్తలు రాయించి ఆఫీసుల్లో ఇప్పుడు ఈగలు తోలుతున్నారు. ఎవర్రా, ఎవరన్నా వస్తారా రెండు రెండు అని. ఎవడి పని వాడు చేసుకుంటే ఆడికి గౌరవం ఉంటుంది, అదే వాడు కూడా గౌరవిస్తాడు. అది కాకుండా పక్కన వాడిని కిలుకుతామని మనకు ముందే చెప్పా, చెడపకరా చెడేవు అని ఒక సామెత ఉంది, చెడిపోతావు అని అయిపోయాడు. ఇంకో బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ కూడా తొందరలో ఇదే పని చేస్తుంది, ఊరికి ఇదే పెద్ద పని చేస్తుంటే జనాల్లో తిరిగంటే పనికి మాలిన వాళ్ళలాగా టీ బొంకుల్లో కూర్చొని కాఫీ పనులు ఉప్పర్ మీటింగ్ పడి వాడిట్టా ఈడిట్టా ఈ టీ బొంకుల్లో కాఫీ షాప్లో కూర్చొని సోది చెప్తా, ఆడొక కాఫీ షాప్లో కూర్చోటం, ఆడొక అబద్ధం చెప్పటం, ఏడొక కాఫీ షాప్లో కూర్చోటం, ఏడొక అబద్ధం చెప్పటం. సరే, ఆ కాఫీ షాప్లో ఆడేడుచున్నాయంటే అవి కూడా రూరల్ ఏడ్స్ వచ్చున్నాయి. ఏ మాట్లాడి గదవాళ్ళంతా ఏడగాదు. జనాల్లో తిరగరంటే మనం తిరగం. ఎందుకు ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు? సరే, ఇచ్చే డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? వాడు ఏబిఎన్ మహేష్కి ఇస్తున్నారు. వాడు హ్యాపీగా వార్త రాసుకొని కడుతున్నారు. రే, నీకేం రే మహేష్, గుర్తుపెట్టుకో, బాగా హ్యాపీగా ఈరోజు 50,000 వచ్చింది, వార్తకు 100,000 వచ్చింది, పద్మావతి హ్యాపీ టైల్స్ వచ్చినాయి, పద్మావతి హ్యాపీ సింక్ వచ్చింది. కొన్ని రోజులేనన్నా వీటికన్నిటికీ వడ్డీతో ఒకరోజు వస్తుంది చూసావా? చక్కెర వడ్డీతో మొత్తం అసలు వడ్డీ చక్కెర వడ్డీ ఒక్కరోజు పండుద్ది చూసా? ఆ రోజు ఆల్ హ్యాపీస్ పోకర్లో చెప్పినట్టు పద్మావతి హ్యాపీయా, అట్టే అన్నీ హ్యాపీలు అవుతాయి నాయన. జాగ్రత్త, అసలే గ్రౌండ్ బాగుంది. ఎందుకు రా నాయన మనకి ఊరిని అనీలో ఒకటి దొరికేయడం రాస్తాను. ఖచ్చితంగా దీని మీద అయితే ఏబిఎన్ మీద కూడా పరువు నష్ట దావా వేస్తాను, వాళ్ళ మీద కూడా కోర్టుకు వెళ్తాను, కంప్లైంట్ చేస్తాను. అటే చెప్పాడు ఇది కాదు, వాళ్ళు తిరుగుతుండాలి కదా కోర్టు చుట్టూలో. వేస్తే నేను కూడా కోర్టు వేస్తే ఊరిని కోర్టు చుట్టూ ఎదవలు కూడా తిరుగుతుండాలి కదా. వేసుకో రోజు ఏముంది, నేను కూడా ఒక రోజు చేస్తుంటాను, దానివల్ల నాకు కోర్టు చుట్టూ తిరగాలి కదా వాళ్ళు కూడా. ఖచ్చితంగా వేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఏం లేదు నాన్న మహేష, నువ్వు రోజు 1,00,000 తీసుకో, ఇంకా 365 రోజులు ఉంది, హ్యాపీగా 3,60,000 కావాలంటే 3 తీసుకొని జైల్లో పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా వడ్డీ చక్కెర వడ్డీ అన్నిటితో ఆ భగవంతుడు ఒకరోజు నీకు కూడా ఇచ్చేస్తాడు. నెల్లూరులో 150 హోటింగ్లు ఉన్నాయి, నేనేమన్నా ఆపానబ్బా. నువ్వు ఎవరైనా ఫ్లెక్స్ వేసుకోవాలని ఎవరైనా ఎన్ని హోటింగ్లు ఉన్నాయి ఎవరు నాపుతారా? ఏంది అయితే ఎవరెవరు ఆపరబ్బాయిరా? ఆపారని భ్రమం బురద చల్లాలంటే ఏదైనా ఒకటి మీదనే వేసుకోవచ్చు. దారిని పోయి తీసుకొచ్చి బురద వేసుకొని కడుక్కోరాను, తెల సొక్క వేసుకొని తిరిగేవాడు ప్రతి ఒక్కడి మీద బురద తీసుకు కడిగితే కడుక్కోరాను అంటే ఎవడైనా కడుక్కు. ఫైనల్ డిసిషన్ ప్రజలది, వాళ్ళు ఎట్ట డిసైడ్ చేస్తారు? అది రాత భగవంతుడు నీకు ఈ రాత రాసి ఉంటే రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తే గ్యారంటీ లేని లైఫ్లు ఇవి. దీనికోసం ఎందుకు రాని ఆయన దిగజారిపోతారా? చిల్లర చిల్లరగా దిగజారిపోతారా? కొంతన్న ఇదిగా బతకండి. ఓట్లకు అలవాటు పడిపోయినాయి, కొత్తగా ఏం నొప్పులేమి ఉండవు.